తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాల వెల్లడికి సంబంధించిన తేదీని విద్యాశాఖ ఖరారు చేసింది. మే 13వ తారీఖున ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మే 13వ తారీఖున ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలను చేస్తున్నారు. ఇప్పటికే 10వ తరగతి సమాధాన పత్రాల వాల్యుయేషన్ పూర్తయినప్పటికీ ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొరలడంతో 10వ తరగతి ఫలితాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఫలితాలు ఆలస్యమైనా సరే ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 13న ఫలితాలు ప్రకటించిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ స్కూల్ పాస్వర్డ్ మీకు కూడా తెలిసినట్లయితే కనుక మీరు కూడా ఫలితాలను చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్లో మాత్రమే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫలితాలను. అందులో విద్యార్థి యొక్క పేరు, గ్రేడ్ ఏంటి, సబ్జెక్టుల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచుతారు. ప్రతి విద్యార్థికి వచ్చిన మార్కులు, గ్రేడ్లు 1-2 సార్లు సరిచూసుకున్నాకే ఫలితాలను ప్రకటించనున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్ని విడుదల తేదీకి సంబంధించినటువంటి వివరాలు. ఫలితాలను విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను. అయితే ఖచ్చితంగా మే 13వ తారీఖు ఉదయం 11:30 గంటలకి ఖచ్చితంగా ఫలితాలను విడుదల చేస్తారనమాట. bse.telangana.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఫలితాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క స్కూల్ పాస్వర్డ్ తెలిసినట్లయితేనే మీరు ఫలితాలను చూసుకోవడానికి అవకాశం